మీద మొటిమలు మచ్చలతో బాధపడుతున్నారా? జుట్టు పలచబడి బట్టతలతో బాధపడుతున్నారా? మొహం మీద ముడతలు లేకుండా ఉండాలనుకుంటున్నారా? ఫిక్స్డ్ పళ్ళ కోసం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం సమస్యలకు పరిష్కారాలు. అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ గురించి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో పార్థ డెంటల్లో ఒక్క రోజులో ఫిక్స్డ్ పళ్ళు పెట్టొచ్చు అంటున్నారు, ఎలా సాధ్యం అంటారు? 100కి 100% సాధ్యమండి. చాలామంది కూడా పళ్ళు లేక తినలేక, లేదా పళ్ళు కదులుతునో, లేకపోతే పళ్ళు విరిగిపోయో, యాక్సిడెంట్స్లో పళ్ళు పోయో ఇబ్బంది పడుతుంటారు. సో వీళ్ళందరికీ ఏంటంటే, పోయిన పళ్ళు నేచురల్ పళ్ళు పోయినాయి, కానీ పళ్ళు పెట్టుకోవడానికి ఎన్ని సిట్టింగ్స్కి వెళ్ళాలి, రెండు మళ్ళీ పళ్ళు పెట్టే ఈ ప్రాసెస్ ఒక్కొక్కసారి ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టాలంటే 3 నెలలు 4 నెలలు అని గతంలో చెప్పేవాళ్ళు, అదే బ్రిడ్జ్ విధానం అయితే 4 సార్లు 5 సార్లు వెళ్ళాలి, సో ఈ పళ్ళు పెట్టుకుంటే ఇది పర్మనెంట్గా ఉంటాయా, ఇలాంటి భయాలన్నిటితో అసలు ఫిక్స్డ్ ఇది పెట్టించుకోవాలి, అసలు పెట్టగలరా పెట్టలేరా, ఇది ఇంకొక డౌట్తో అందరూ ఉంటున్నారు. కానీ ఎవరికైనా కూడా ఎటువంటి సమస్యతో ఉన్నా ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో పార్థ 125 క్లినిక్స్లో కూడా ఒక్క రోజులో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అది 100కి 100% సాధ్యమే. ఒకప్పుడులా లేదు ఇప్పుడు దంతవైద్యం. చాలా అడ్వాన్స్డ్గా, చాలా త్వరగా, చాలా ఎఫెక్టివ్గా 100% సక్సెస్ రేట్తో చేయగలుగుతున్నాము. సో ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా, షుగర్ బీపీ ఉందా అనే డిపెండెన్సీ లేకుండా, ఏ ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అస్సలు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న దగ్గర నుంచి అన్నీ నమిలి తినచ్చు. అట్ ద సేమ్ టైం నమిలి తినటమే కాదు, మీ ఫేషియల్ మజిల్స్ కూడా బాగా ఫిట్నెస్ వచ్చి అందంగా కనిపించడం కూడా స్టార్ట్ అవుతారు ఎప్పుడైతే నోట్లో ఫిక్స్డ్ పళ్ళు ఉంటాయో. సో బ్రిడ్జ్ ట్రీట్మెంట్ బెటర్ అంటారా మ్యామ్, ఇంప్లాంట్స్ బెటర్ అంటారా? ఇప్పుడు మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి అనుకోండి, మనకి ఎలా పెట్టుకునేవాళ్ళు, ఒకప్పుడు ముందు పళ్ళు వెనక పన్ను హెల్ప్గా తీసుకొని మన న్యాచురల్ పళ్ళని మధ్యలో ఒకటి లేదా రెండు పళ్ళు పోతే అక్కడ ఆ పిల్లర్స్గా తీసుకుని పళ్ళు పెట్టుకునేవాళ్ళం. కాకపోతే పేషెంట్లు కొంతమంది ఏంటంటే, మనం పళ్ళు పెట్టుకోవడానికి ఒక పన్ను లేదు పెట్టుకోవాలి, రెండు పళ్ళు లేవు పెట్టుకోవాలి, పెట్టుకోవాలంటే న్యాచురల్గా ఉండే పళ్ళని ఎందుకు మనం హెల్ప్గా తీసుకోవాలి, వాటిని కూడా మనం ఈ ట్రీట్మెంట్లో ఎందుకు ఇంక్లూడ్ చేయాలి అనే పాయింట్ ఒకటి. రెండోది, అసలు సపోర్ట్గా పళ్ళే న్యాచురల్ పళ్ళే లేకపోతే అసలు ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశమే ఉండేది కాదు. మూడోది, సపోర్ట్గా తీసుకున్న పళ్ళు ఒకవేళ పాడైపోతే విరిగిపోతే వాటికి జబ్బు చేస్తే మొత్తం చేసిన ట్రీట్మెంట్ అంతా కూడా వేస్ట్ అయిపోయేది. ఇలా చేసుకుంటా పోతే కొన్ని రోజుల కల్లా ఏమవుతుంది, ముందు పన్ను వెనక పన్ను అలా ఇంక్లూడ్ చేసుకుని చేసుకుని చేసుకొని నోట్లో పళ్ళన్నీ బ్రిడ్జిల కింద తయారయ్యేవి. సో అలాంటి కండిషన్స్లో మాత్రమే మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలిగే పరిస్థితులు ఉండేవి. అది లేకపోతే తీసి పెట్టుకునే పళ్ళు, తీసి పెట్టుకునే పళ్ళతో అసలు కంఫర్ట్స్ ఉండవు. దానితోడు మనం తీసి పెట్టుకునే పళ్ళ మీద డిపెండ్ అయితే ఏంటంటే చిగుళ్ళ జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. అందుకని తీసి పెట్టుకునే పళ్ళు ఈ రోజుల్లో ఎవరు ఇష్టపడట్లేదు. ఇలా అన్నీ కాకుండా ఏదైతే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఒక్క రోజులో మనం పళ్ళు పెట్టగలము అని చెప్తున్నానో, ఆ ఇంప్లాంట్ ఎక్కడైతే పన్ను లేదో నేరుగా అక్కడ ఇంప్లాంట్ని ఇన్సర్ట్ చేసి, అంటే వేరుకి బదులుగా వేరుని పెట్టి అచ్చులు తీసుకుని సాయంత్రానికి కానీ పొద్దునకు కానీ మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అంత స్పీడ్గా పెట్టచ్చు. మన న్యాచురల్ పళ్ళు పాడవు. వెనకాతలు కొన్ని పళ్ళు ఉన్నాయా లేవా అని లేదు, ఎక్కడన్నా మనం ఎక్కడ కావాలంటే అక్కడ నేరుగా ఇంప్లాంట్లు వేసుకుని పళ్ళు పెట్టుకోవచ్చు. ఇవి ఫిక్స్డ్ పళ్ళు అంటే పళ్ళు పెట్టిన దగ్గర నుంచి నార్మల్గా తినచ్చు, మాట్లాడచ్చు, కంఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి. అవి పెట్టుడు పళ్ళు అని కానీ ఇబ్బంది అని కానీ ఏమీ లేకుండా మనం పోయిన పళ్ళతో మనం ఎంత కంఫర్టబుల్గా ఉన్నామో పెట్టుడు పళ్ళతో కూడా అంతే కంఫర్టబుల్గా ఉండొచ్చు. కాలర్ ఉన్నారు మ్యామ్, కృష్ణకాంత్ కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో, మాట్లాడండి. సార్ చెప్పండి. మేడం, మేము 2017లో బ్రాసెస్ ట్రీట్మెంట్ తీసుకున్నామండి. ఓకే. పళ్ళు గ్యాప్స్ వచ్చాయని. సో 2 ఇయర్స్ బ్రాసెస్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1 ఇయర్ బ్యాక్ తీసేసామండి, మళ్ళీ 6 మంత్స్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్యాప్స్ వచ్చాయండి. రిటైనర్ వాడలేదండి? ఇప్పుడు మీరు బ్రాకెట్ రిటైనర్ 6 మంత్స్ వాడామండి, అయినా దాని 6 మంత్స్ వాడితే సరిపోద్ది అన్నాడు డాక్టర్. మళ్ళీ వాడిన తర్వాత మళ్ళీ గ్యాప్స్ వచ్చాయండి, ఒక 2-3 మంత్స్ తర్వాత. ఓకే. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ట్రీట్మెంట్ క్లిప్పులు, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు,
లాంటివి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని రిలాప్స్ అంటారు. అది ఎందుకు, మనం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ప్రాపర్గా డాక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేకపోవడం, రెండోది డాక్టర్ గారు కూడా ఆ ట్రీట్మెంట్ ఫాలోఅప్ ఎలా ఉంది, పేషెంట్ కంఫర్టబుల్గా ఉన్నారా లేదని డాక్టర్ తరపు నుంచి కూడా సరిగా చేయలేకపోవడం, ఇటు పేషెంట్ తరపు నుంచి ఇటు డాక్టర్ తరపు నుంచి సరిగా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల చేసిన ట్రీట్మెంట్స్ ఫెయిల్ అవ్వడం లాంటివి కనబడతాయి. జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కాలర్ చెప్పింది ఏంటి, క్లిప్పులు ట్రీట్మెంట్. ఆయనకి సందులు ఉన్నాయి, దానికి ఇలాంటి క్లిప్పులు పెట్టించుకున్నారు, 2 సంవత్సరాలు పెట్టించుకున్నారు, అవి తీసేసేగానే మళ్ళీ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది అని కంప్లైంట్ చెప్తున్నారు. పార్థడెంటల్లో అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా క్లిప్పులు కాకుండా ఇప్పుడు ఈ సన్న ట్రే కనపడుతుంది చూడండి పళ్ళ మీద, ఈ సన్న ట్రే దీన్ని అలైనర్ అంటారు, దీన్ని ఇంట్రడ్యూస్ చేసి దీన్ని చేస్తున్నాము. ఈ సన్న ట్రే కనపడుతుంది కదా మీకు, ఈ సన్న ట్రే వేసుకోవడం ద్వారా ఏవైతే సందులు, వంకర పళ్ళు, ఎత్తుపళ్ళు ఉంటాయో అవి క్లియర్గా తగ్గిపోతాయి. రెండోది పార్థడెంటల్ వారంటీ ఇస్తుంది, 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీ ట్రీట్మెంట్ వెనకతను ఫాలోఅప్ చేస్తూ 100కి 100% సక్సెస్ చూపిస్తుంది. అంత అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. మళ్ళీ సందులు క్లోజ్ చేసుకోవడానికి 2 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసుకోని అవసరం లేదు. సందులు క్లోజ్ చేయడానికి మ్యాక్సిమం పట్టే టైం 4 నెలల నుంచి 6 నెలలు మాత్రమే. మనకుండే సమస్యల్లో కూడా డేస్ ఉంటాయి, అంటే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు లాంటివి ఉంటే 1 సంవత్సరకాలం టైం పడుతుంది న్యాచురల్గా, అంతకన్నా ముందు క్లోజ్ చేయడం కుదరదు. అదే అలా కాకుండా కేవలం సందులే అనుకోండి, దీన్ని మైనర్ కేసెస్ అంటాం, మైనర్ కేసెస్ క్లోజ్ చేయడానికి 6 మంత్స్ కన్నా ఎక్కువ పట్టదు, అది ఇంత అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్ చేస్తుంది. సార్ మీరు ఒకసారి మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగండి, ఆయన మీకు మళ్ళీ హెల్ప్ చేస్తారు, రిటైనర్ లాంటిది ఇస్తారు, అది వేసుకుంటే క్లోజ్ అయిపోతుంది, లేదు మేము హెల్ప్ చేయగలము అనుకుంటే మా దగ్గరికి మీరు రావచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికి ఒకసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. సో పార్థడెంటల్ ఎలైనర్స్ విషయంలో కాను, క్లిప్పుల ట్రీట్మెంట్లో కాదు, పార్థడెంటల్ 125 బ్రాంచెస్లో కూడా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఫాలోఅప్ చేయడం వల్లే మాకు సక్సెస్ రేట్ కానీ పేషెంట్స్ దగ్గర నుంచి కంప్లైంట్స్ అతి తక్కువగా ఉండడం కానీ చూస్తాము. సో ఇంప్లాంట్స్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? ఇంప్లాంట్స్ చూడండి, ఇప్పుడు చాలామంది భయం ఏంటంటే ఇప్పుడు ఒక పళ్ళు పెడతా అంటున్నారు, 4 పళ్ళు పెడతా అంటున్నారు, నోట్లో పళ్ళన్ని పెడతా అంటున్నారు, సో ఇది బాగా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనే భయం ఉంటుంది అందరిలో కూడా. భయపడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు, అది అంత సింపుల్ ప్రొసీజర్ కాబట్టి, కేవలం డే కేర్ ప్రొసీజర్ కాబట్టి అందరికీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము అని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నాము. ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి కేవలం 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది, అంతకన్నా ఎక్కువ పట్టదు, అంత సింపుల్ అది. అందుకే షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా 19 సంవత్సరాలు దాటి దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా పళ్ళు పోయి తినలేక ఇబ్బంది పడుతుంటే అందరికీ ఫిక్స్డ్ పళ్ళు ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో పెట్టగలము అని కాన్ఫిడెంట్గా చెప్పగలడానికి, కాన్ఫిడెంట్గా చేయడానికి, కాన్ఫిడెంట్గా అందరికీ పళ్ళు ఇవ్వడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే చేసే విధానంలో సింప్లిసిటీ. అది సింపుల్ ప్రొసీజర్ కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి మనం ఫిక్స్డ్ పళ్ళు చాలా ఈజీగా పెట్టగలుగుతున్నాం, అందరూ చాలా ఈజీగా తినగలుగుతున్నారు. ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే చాలామందికి ఇంత అడ్వాన్స్డ్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు మనం, మన పళ్ళు పోయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, చాలా ఈజీగా మనం పళ్ళు పెట్టుకొని నార్మల్గా ఎప్పటిలాగే తినచ్చు అనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది అని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రీచ్ కావట్లేదు. చాలామందికి తెలియదు, ఇంకా పాత పద్ధతుల్లోనే 1-5 సార్లు తిరగాలని 1, లేకపోతే ఆ ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుందని 1, మూడోది మన న్యాచురల్ పళ్ళు సపోర్ట్ తీసుకుంటారని 1, ఇలా రకరకాల అపోహల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడాన్ని అవాయిడ్ చేస్తున్నారు. దానివల్ల సరిగ్గా తినలేక ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. అలా అవసరం లేదంటే ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు కేవలం 1 రోజులో పెట్టగలము. ప్రొసీజర్ చాలా సింపుల్, నేను చెప్పినట్టుగా నోట్లో 1 పన్ను లేని వాళ్ళకు కూడా పైదవడలో 40-45 నిమిషాలు గంట వ్యవధిలో ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకుని అచ్చులు తీసుకొని 72 గంటల లోపల మీకు మొత్తం నోట్లో అన్ని పళ్ళు ఫిక్స్డ్ పెట్టే అంత అడ్వాన్స్డ్గా ఈరోజు ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. సో ఎవరైనా కూడా ఇలా సఫర్ అవుతుంటే కనుక డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఒక్కసారి మాతో మాట్లాడండి, ట్రీట్మెంట్కి రమ్మని నేను ఎప్పుడూ చెప్పను, కాకపోతే ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్స్ గురించి తెలుసుకోవడం మటుకు చాలా ఇంపార్టెంట్. కాలర్ ఉన్నారు మ్యామ్, సౌమ్య బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మ, మీ సమస్య చెప్పండి. నేను డాక్టర్ కల్పన. అలాగే అమ్మా. హెయిర్ ఎంత వయసు మీది? ఇద్దరికి, మదర్ డాటర్ ఇద్దరికి హెయిర్ ఫాల్ అవుతుంది. ఓకే అమ్మ, సరే. మీకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. ఆ నెంబరే బెంగళూరులో 25 బ్రాంచ్లు ఉన్నాయమ్మా పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్కి.
అక్కడ మీరు ఫోన్ చేసి మీ ఇంటి దగ్గరగా ఏదో ఒక బ్రాంచ్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి, డెఫినెట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఒకే ఇంట్లో ఇద్దరికి 40 సంవత్సరాల్లో ఉన్న లేడీకి అలాగే 20 ఇయర్స్ ఉండే యంగ్ గర్ల్కి ఇద్దరికి హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లం ఉంది. హెయిర్ ఫాల్ అనేది జనరల్గా ఏదో ఒక చిన్న లోపం వల్ల జరుగుతుంది తప్ప ఊరికే మనం హెల్దీగా ఉంటే హెయిర్ ఫాల్ అనేది జరగదు. ఎప్పుడైనా మనం తినే క్రాష్ డైటింగ్ చేయడం వల్ల కానీ, సరిగా న్యూట్రిషన్ లేకపోవడం వల్ల కానీ, బ్లడ్ తక్కువ ఉండడం అంటే ఎనీమియా ఉండడం కానీ, వైటమిన్ డి B12 డిఫిషియన్సీ కానీ, D3 డిఫిషియన్సీ కానీ, జింక్ డిఫిషియన్సీ కానీ, ఇలా కొన్ని న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేదా వంశపారంపర్యంగా జెనెటికల్లీ కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండొచ్చు. ఇది మగవాళ్ళలో ఎక్కువ శాతం కనపడుతుంది ఆడవాళ్ళల్లో కన్నా. లేదా మన తల్లిని చుండ్రు లాంటి సమస్యలు ఉన్న ప్రాబ్లం ఉండొచ్చు, హైడ్రేషన్ తక్కువగా ఉండి స్కాల్ప్ నోరిష్మెంట్ కరెక్ట్గా లేకపోవడం, నోరిష్మెంట్ అంటే హెల్దీగా లేకపోవడం, అది ప్రాపర్గా మనం తినకపోవడం, వాటర్ తీసుకోకపోవడం వల్ల స్కిన్నే కాదు జుట్టు కూడా రాలిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మాత్రమే జుట్టు రాలుతుంది తప్ప ఊరికే ఒక హెల్దీ పర్సన్కి, ప్రాపర్ డైట్ తీసుకునే పర్సన్కి జుట్టు రాలడం అనేది జరగదు. ఇప్పుడు ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుంటే కొంతమంది సర్దుకుంటారు, ఇంట్లో ఉండే చిన్న చిన్న టిప్స్ పాటించడం, లేదా ఫుడ్లో ఆల్టర్ చేయడము, లేదా ఎక్కువ గుడ్లు తినడము, ఎక్కువ ఆకుకూరలు తినడము, ఎక్కువ నట్స్ తినడము, ఇలాంటి ఆల్టరేషన్స్ అవి చేసుకొని సర్దుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. కానీ కొంతమందికి ఇవన్నీ చేసినా కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గదు, అది జరుగుతూనే ఉంటుంది. రోజు పట్టుకుంటే ఇలా కుదుళ్ళలోంచి పడిపోవడం, మనం తిరిగే ఏరియా అంతా హెయిర్ పడిపోవడం లాంటివి జరుగుతాయి. అలా జరుగుతుంటే కనుక మీరు ఇంకా ఆలస్యం చేయడం డెఫినెట్గా మంచిది కాదు. నా హానెస్ట్ అడ్వైజ్ ఏంటంటే 2-3 నెలలు ప్రయత్నించండి, మీ వల్ల కాకపోతే డాక్టర్ అడ్వైస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎందువల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనేది మేము వెంటనే ఐడెంటిఫై చేస్తాము, వెంటనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ హెయిర్ని చక్కగా రీగ్రోత్ మళ్ళీ పెంచుకోవచ్చు మనం. అలా పెంచుకోవడానికి చాలా చిన్నపాటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, PRP ట్రీట్మెంట్ అని, స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అని, లేకపోతే ప్రోటీన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ అని, కొలాజన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ అని, చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవి చేసుకోవడం ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఎక్కడ కెమికల్స్ లేవు చూడండి, చాలా సింపుల్గా చేస్తాము. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, మన బ్లడ్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్నే మళ్ళీ తిరిగి మన జుట్టు పెంచడానికి మనం ఉపయోగపడతాం. ఈ చిన్నపాటి చేంజ్ చేసుకోవడం వల్ల చిన్న ఇప్పుడు మనకు జ్వరం వస్తే మనం ట్రీట్మెంట్ చేయించుకుని నార్మల్కి వస్తామా, హెయిర్ ఫాల్ కూడా అంతే, మనకుండే సమస్యను తగ్గించుకుని మనం నార్మల్కి రావచ్చు. దీనికి ప్రాపర్ డెర్మటాలజిస్టులు ఉన్నారు, తర్వాత కాస్మెటాలజిస్టులు ఉన్నారు, వాళ్ళు ట్రీట్ చేస్తారు, మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తారు. సో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ జుట్టు రాలిపోతుంటే అశ్రద్ధ చేయకండి. హెయిర్ అనేది డెఫినెట్గా మన బ్యూటీ, హెయిర్ లేకపోతే డెఫినెట్గా మన బ్యూటీ అనేది తగ్గిపోతుంది. కాలర్ ఉన్నారు మ్యామ్, శ్రీనివాస్ రెడ్డి తమిళనాడు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి. మేడం మిమ్మల్ని చాలా మంది నేను మాట్లాడుకుంటున్నాను, బై లక్ మీకు దొరికినట్టు చాలా అందులో నేను ట్రై చేస్తున్నా కానీ దొరకలేదు మేడం. నేను ఇది ముందు కాంచీపురం లో ఉన్నాను, ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను తమిళనాడులో. నేను చాలా రోజుల నుంచి తిరుపతిలో తీసుకుందామని నేను ఆలోచిస్తున్నాను మేడం. ఇక్కడ దగ్గరలో తమిళనాడు ఎక్కడ లేదు మేడం, పార్టీ సార్. ఇంకా తమిళనాడుకి స్ప్రెడ్ అవ్వలేదు సార్, మీకు దగ్గరగా అంటే అటు బెంగళూరు కానీ ఇటు తిరుపతి కానీ అంతే, తమిళనాడులో లేదు ప్రస్తుతానికి. మీ ప్రాబ్లం ఏంటి సార్? అసలు మేడం ఆల్రెడీ నా పళ్ళు పోయినాయి మేడం, ఇప్పుడు ఇది మామూలుగా టెంపరీ ఇది చెట్టు పెట్టుకున్నా మేడం, కానీ ఇంకా కూడా పళ్ళు ఎండిపోయినాయి మేడం, అది గ్యాప్ తీసుకు రక్షించు మేడం. ఒకసారే ఎంత డబ్బులైనా పర్లేదు, 12 పళ్ళు కట్టుకున్నాం చూసి ఇది ఒకసారి చెప్పండి మేడం. సరే, ఇప్పుడు నేను మీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఇలా వాడేటప్పుడు పళ్ళు కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుందా, 2 రోజులు పడుతుందా, లేకపోతే 4 నెలలు పడుతుందా, తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అనే భయం మీలాగే అందరికీ ఉంటుంది సార్. కానీ కేవలం మీకు మొత్తం పై పళ్ళు కింది పళ్ళు మొత్తం కట్టడానికి, పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు కట్టడానికి, పళ్ళ సెట్లు కాకుండా కేవలం 72 గంటలు మాత్రమే. మీరు మీ సొంత ఊరు, మీరు నెల్లూరు అంటున్నారు, ఇందూపూర్ అంటున్నారు, ఇందూపూర్లోని పార్థా డెంటల్ బ్రాంచ్ ఉంది, నెల్లూరులోని పార్థా డెంటల్ బ్రాంచ్ ఉంది. మీరు ఒక్కసారి వెళ్ళి 72 గంటలు మీవి కావనుకుంటే మీకు ఫిక్స్డ్ పళ్ళు వచ్చేస్తాయి. అంతేగాని తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఉండాల్సిన పని లేదు, తినలేక మాట్లాడలేక మాట స్పష్టత కూడా ఉండదు, అది ఫుల్ ప్లేట్ అంతా కవర్ అయిపోయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే సరైన భోజనం తీసుకోమో మనకుండే ఎనర్జీ లెవెల్స్ అనేవి పడిపోతుంటాయి, ఇమ్యూనిటీ పడిపోతుంటుంది, ఫేషియల్ మజిల్స్లో చేంజెస్ వచ్చేస్తుంటాయి. మనకున్న వయసుకున్న 10-15 సంవత్సరాలు పెద్దగా కనపడుతూ ఉంటాము.
సో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడానికి ఇప్పుడు నాకు అసలు ఒక్క పళ్ళు కూడా లేదు, నేను పళ్ళ సెట్లు వాడుతున్నాను, లేకపోతే పళ్ళన్నీ కదులుతూ ఉన్నాయి, పళ్ళన్నీ యాక్సిడెంట్లో పోయినాయి, మరి ఇప్పుడు నాకు ఫిక్స్డ్ పళ్ళు కట్టుకోవడానికి ఎన్ని నెలలు టైం పడుతుంది అనే భయం ఉంటుంది. లేదు లేదు, మొత్తం పళ్ళు మీకు అన్ని పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు కట్టడానికి కేవలం 72 గంటలు మాత్రమే, అదే ఒక పన్ను, రెండు పళ్ళు, నాలుగు పళ్ళు అలా అక్కడక్కడ పళ్ళు పెట్టడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే. ఇది ఫిక్స్డ్ ట్రీట్మెంటు, పళ్ళు పెట్టిన దగ్గర నుంచి మీరు తినడం స్టార్ట్ చేయొచ్చు, నార్మల్గా కనపడతారు, నార్మల్గా మాట్లాడతారు, చాలా కంఫర్ట్స్ వస్తాయి లైఫ్లో. సరే ఒకసారి శ్రమ అనుకోకుండా రండి. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో అందరికి కూడా భయం ఏంటంటే అక్కడికి వెళ్తే డెంటల్ ట్రీట్మెంట్స్ అనగానే మళ్ళీ భయం అనిపిస్తుంది, అసలు ఎలా చేస్తారు, ఏమైనా ఇన్ఫెక్షన్ క్రాస్ స్ప్రెడ్ అవుతుందేమో అని. పార్థ డెంటల్లో కానీ స్కిన్ అండ్ హెయిర్లో కానీ అబ్సల్యూట్ కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ రన్ చేస్తూ ఉన్నాం. ఎట్ ఎనీ కాస్ట్ అసలు పేషెంట్కి కానీ డాక్టర్కి కానీ ఎవరికి కూడా అసలు కాంటాక్ట్ అనేది లేకుండా ప్రతి డాక్టరు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ పీపీ కిట్స్ అంటారు వాటిని, వాటిని వేసుకొని మాత్రమే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కూడా ఐసీఎంఆర్ డబ్ల్యూహెచ్ఓ కొన్ని ప్రోటోకాల్స్ రిలీజ్ చేసింది ప్రతి ఒక్క క్లినిక్ ఇలాగే రన్ చేయాలని. 100కి 100% నియమాలను పాటిస్తూ ఏ విధమైన కరోనా అనే ఇంత సింప్టమ్ కూడా లేకుండా 125 క్లినిక్స్ రన్ చేస్తుంది, చాలా సేఫ్గా ఉన్నాయి. మేమందరం డాక్టర్స్ వర్క్ చేస్తూ ఉన్నాం మార్నింగ్ 9 నుంచి నైట్ 7 వరకు. అబ్సల్యూట్గా క్లీన్ ఎన్వైర్మెంట్, మీ మరి మళ్ళీ అక్కడ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ నుంచి స్ప్రెడ్ అవ్వచ్చేమో, ఆ చైర్స్ మీద కూర్చుంటాం అక్కడ నుంచి స్ప్రెడ్ అవ్వచ్చేమో అని భయం అందరికీ ఉంటుంది. అబ్సల్యూట్గా మిమ్మల్ని ట్రీట్ చేసిన 2 గంటల వరకు ఇంకొక పేషెంట్ని మళ్ళీ అదే రూమ్లో ట్రీట్ చేయడం అనేది జరగదండి. మిమ్మల్ని చేసిన తర్వాత మొత్తం స్టెరైల్ చేసి 2 గంటలు ఆ రూమ్ని అలా వదిలిపెడతాం. ఇంకొక పేషెంట్ వస్తే రూమ్ ట్రీట్మెంట్ నెంబర్ 2, 3, 4ని యూస్ చేస్తాం తప్ప దాన్ని యూస్ చేయడం జరగదు. ఎక్విప్మెంట్నే కాదు ఎయిర్ని కూడా ఫ్యూమిగేట్ చేసి అత్యంత హైజీనిక్గా, అత్యంత క్లీన్గా, అబ్సల్యూట్ కరోనా ఫ్రీగా పార్థ 125 క్లినిక్స్ రన్ చేస్తూ ఉంది. సో ఎవరైనా సేఫ్గా, మీరు ఎవరైనా కూడా ఇబ్బంది తినకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నొప్పి పుడుతూ ఉంటే పెయిన్ కిల్లర్స్ వేసుకుని టైంని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సేఫ్గా మీరు పాటించాల్సిన జాగ్రత్తలన్నీ పాటించి మీరు రాగలిగితే మేము కేవలం 1 లేదా 2 సిట్టింగ్స్లోనే మీ ట్రీట్మెంట్ ఫినిష్ చేసి మిమ్మల్ని సేఫ్గా ఇంటికి పంపించేస్తాం. ఎటువంటి భయం లేకుండా మీరు కాన్ఫిడెంట్గా మాది ట్రీట్ చేయించుకోవచ్చు. సో ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు పార్థ డెంటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్, ఇప్పుడు ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకునేటప్పుడు చాలామందికి భయం ఏంటంటే ఇది బాగా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అనా ఒకటి, రెండు ఇది పర్మనెంట్ ట్రీట్మెంటా కాదా, అసలు కేస్ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది, మనం పెట్టుకున్న పళ్ళు ఎంతకాలం ఉంటాయి అనే భయం అందరిలో ఉంటుంది. ఇవన్నీ కామన్ క్వశ్చన్స్. ఒకటి, ప్రొసీజర్ చాలా సింపుల్ అండి, ప్రతి ఒక్కరికి మనం పెట్టచ్చు, షుగర్ ఉన్న వాళ్ళకి పెట్టచ్చు, బీపీ ఉన్న వాళ్ళకి పెట్టచ్చు, అలాగే ఏమైనా హార్ట్ డిసీజెస్ కానీ బ్లడ్ థిన్నర్స్ కానీ వాడే వాళ్ళకి కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. ఇచ్చేటప్పుడు కాకపోతే ఏంటంటే ట్రీట్మెంట్ చేసే విధానంలోని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం. పేషెంట్కి ట్రీట్మెంట్ విధానాన్ని మారుస్తూ ఫిక్స్డ్ పళ్ళు మటుకు 100% ఇవ్వగలం. అంతవరకు ఎందుకు, మేము పారాలసిస్ పేషెంట్స్కి ఫిక్స్డ్ పళ్ళు పెట్టాము, హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్కి ఫిక్స్డ్ పళ్ళు పెట్టాము, ప్రతి ఒక్కరికి తినడానికి పళ్ళు ఇచ్చి పళ్ళు అత్యధికంగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన ఘనత పార్థ డెంటల్కి ఉంది. రెండోది, ఇది పర్మనెంట్ ట్రీట్మెంటా? 100కి 100% ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన 1 సంవత్సర కాలం జాగ్రత్తగా ఉంటే చాలు, తర్వాత నుంచి మాది పంటి వేరుకు బదులుగా జస్ట్ వేర్ని, వేరే ఆర్టిఫిషియల్ వేర్ని పెడతాం కాబట్టి మన వేర్లు అనేవి దబడి ఎముకలో ఎలా వర్క్ చేస్తాయో ఇంప్లాంట్స్ కూడా అలాగే వర్క్ చేస్తాయి, పెట్టిన పళ్ళు కూడా అలాగే ఉంటాయి. 1 సంవత్సరం తర్వాత ఒకసారి ఇంప్లాంట్ కనుక మన ఎముకతో అతుక్కుంటే వాటిని సెపరేట్ చేయలేము, మన వేర్లని సెపరేట్ చేయగలమో, మన పళ్ళ కింద ఉండే వేర్ల్ని ఎలా అయితే సెపరేట్ చేయలేమో ఇంప్లాంట్స్ని కూడా అలాగే సెపరేట్ చేయకుండా మనం మన బాడీలో ఒక భాగం అయిపోతాయి. సో ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. ఎప్పుడు పర్మనెంట్ ట్రీట్మెంట్? మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నంతకాలం. మీ మెయింటెనెన్స్ సరిగా లేకే మీరు జబ్బులు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోకే మీ సొంత పళ్ళు అనేవి ఊడిపోయి మీరు ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకుంటున్నారు. అలాంటిది ఆర్టిఫిషియల్ పళ్ళని కూడా మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నారనుకోండి, జీవితకాలం కంఫర్టబుల్గా ఉండొచ్చు. రెండోది, ఎటువంటి కాంప్లికేటెడ్ కేసునన్నా కూడా పార్థ డెంటల్ సక్సెస్ఫుల్గా చేయగలదు. ఎందుకు, వచ్చే ప్రతి కేసు కూడా ఎక్కడ చేయలేమనో ఎక్కడ కాదనో ఫెయిల్యూర్ కేసెస్ మట్టుకే పార్థ డెంటల్కి వస్తున్నాయి, వాటిలన్నింటినీ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. ఎస్, ఇంప్లాంట్స్లో కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి తప్ప ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు. ఫెయిల్యూర్ వేరు, కాంప్లికేషన్ వేరు. ఫెయిల్యూర్ అంటే అసలు ఇంకెప్పటికీ మనం సరిదిద్దుకోలేక అది కంప్లీట్ ఇంకా చేయలేము అనేది ఫెయిల్యూర్. కాంప్లికేషన్ అంటే ఎస్, చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి,
వాటిని మేము సాల్వ్ చేయగలము. అట్లీస్ట్ మీకు డిఫర్ అయ్యేది ఏంటంటే 72 గంటల్లో అయిపోయేది, వారం రోజులు టైం పట్టచ్చు లేదా 15 రోజులు టైం పట్టచ్చు, తప్ప 100కి 100% సక్సెస్ఫుల్గా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి మీకు తినడానికి 100కి 100% టీత్ ఇవ్వగలదు పార్థ డెంటల్. సో ఎవరు తినలేక నవ్వలేక మాట్లాడలేక అసంతృప్తితో ఉండాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా కూడా సఫర్ అవుతున్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్లో సఫర్ అవుతున్నా, ఫ్రెండ్స్లో సఫర్ అవుతున్నా, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి అందుబాటులో ఉన్నాయి, దాన్ని సక్సెస్ఫుల్గా చేయొచ్చు అని పార్థ డెంటల్ ఒకసారి ఫోన్ చేయండి. మీరు ట్రీట్మెంట్కి రమ్మని నేను ఎప్పుడు ఎవరికి చెప్పను. ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలుసుకుంటే మీరు కన్విన్స్ అయితే మేము 100% ట్రీట్మెంట్ డెలివర్ చేయగలం. సో నోట్లో ఒక్క పన్ను కూడా లేకుండా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు అండి? పెట్టుకోవచ్చు అండి, అందరికీ పెట్టచ్చు. అది వాళ్ళు కొంతమంది బయటకి బయట చాలా క్లినిక్స్ తిరిగి ఉంటారు, ఎముక సరిగా లేదు, చిగురు సరిగా లేదు, మీకు పెట్టలేమండి, మీకు తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు తప్ప వేరే పెట్టే ఆప్షన్ లేదు, ఇలా చాలా వరకు తిరిగి పెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళకు కూడా ఈరోజు నేను చెప్తున్న అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, ఏదైతే ఎముక ఇక్కడ మీకు ఇక్కడ కనపడుతుందో ఇక్కడ కనపడుతుందో అది సరిపోతుంది. చక్కగా పైన కింద ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి అచ్చులు తీసుకుని మీకు 72 గంటల లోపల మీకు టీత్ ఇవ్వచ్చు. వయసుతో నిమిత్తం లేదు, జెండర్తో నిమిత్తం లేదు, మీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీకు కంఫర్టబుల్గా టీత్ పెట్టచ్చు. సో ఏ సందర్భాలలో ఫిక్స్డ్ పళ్ళు అనేది సజెస్ట్ చేస్తారండి? ఫిక్స్డ్ పళ్ళు చూడండి, ఎవరెవరికి ఇప్పుడు కుక్కలకి లూజ్గా ఉండే టీత్ ఉంటాయి. ఆ లూజ్గా ఉండే టీత్ ఫస్ట్ పాయింట్ అంటే పళ్ళు ఎందుకు లూజ్ అవుతున్నాయి అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. పళ్ళు లూజ్ అవుతున్నాయి అంటే ఏదో ప్రాబ్లం ఉంటుంది కదా, మన పళ్ళు మన వయసు వచ్చిందని పళ్ళు ఊడిపోలేని ఏదైనా రూల్ ఉందనుకుంటున్నారా? 100% లేదు. కేవలం మన చిగుళ్ళ జబ్బులు వచ్చి మన టైంకి ట్రీట్ చేసుకోకపోవడం వల్లే మనకు పళ్ళు అనేవి కదిలిపోవడం, పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం, చిగుళ్ళు కిందికి జారిపోవడం జరుగుతుంది. మీరు ఆ దశలోనే ఐడెంటిఫై చేసి చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, 100% మీ పళ్ళు ఊడిపోకుండా మనం కాపాడచ్చు. మీ సొంత పళ్ళతోనే మీరు ఉండొచ్చు. ఏసీ మనకి ఎక్కువైపోయింది, పళ్ళు కదిలిపోతున్నాయి, అలాంటి టైంలో కూడా భయపడాల్సింది ఏం లేదు. కదులుతున్న పన్నుతో మీరు రాగలిగితే అది తీసి పక్కన పెట్టి పొద్దున్న కదులుతున్న పన్నుతో వస్తే పక్కన పెట్టి ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేసి సాయంత్రానికల్లా మీకు ఫిక్స్డ్ పన్ను పెట్టచ్చు. అదే సగం పన్ను విరిగిపోయి ఉంది, నల్లగా మారిపోయే పన్ను ఉంది, నల్లగా మారిపోయిన పన్నుని తీయాల్సిన అవసరం లేదు. సగం విరిగిపోయిన ముక్కతో వచ్చినా కూడా మీకు అది తీసి ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేసి సాయంత్రానికల్లా పళ్ళు పెట్టగలము. 4-5 దంతాలు లేవు, ఈ కింద లేవు, పైన లేవు, నమిలి తినటానికి ఇబ్బందిగా ఉంది, ముందర పళ్ళు మాత్రమే ఉన్నాయి. ఎస్, యాజ్ ఐ సెడ్, సేమ్ ప్రొసీజర్, వెనకాతల పళ్ళు ఇంప్లాంట్లు పెట్టి అచ్చులు తీసుకుని మీకు మళ్ళీ సాయంత్రానికల్లా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము. సో ఒక్క పన్ను లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టడమే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ యొక్క సారాంశం. కాలర్ ఉన్నారు మేడం, మనోజ్ కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో సార్, చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం, నా పేరు మనోజ్. నమస్తే సార్. మా ఆంటీకి ఏమైపోయిందంటే ఈ లాస్ట్ దవడ ఒకటి బాగా పలిగినట్టు ఇట్లా ఊగుతుండేది. ఓకే. అయితే దాన్ని వాళ్ళు ఆపరేట్ చేయించి తీసేశారు. ఓకే. తీస్తే ఏమైపోయింది, తీసిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత అంతా ఆ దవడ ఈ పక్కకుండే మొత్తం స్వెల్లింగ్ వచ్చి అసలు ఏం తినలేకపోతున్నారు, చాలా కష్టంగా ఉంది. వాళ్ళకు మరి ఎట్లా ట్రీట్మెంట్ చేయవచ్చు మేడం మీ దగ్గరకు? సార్, ఒకటి పేషెంట్ కేస్ని ఒకసారి పర్సనల్లీ ఎగ్జామిన్ చేయాలి సార్. కరీంనగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, మీరు ఒకసారి వస్తే అసలు ఏ పన్ను తీశారు, ఎందుకు ఇన్ఫెక్ట్ అయింది, ఎందుకు స్వెల్లింగ్ వచ్చింది అనేది చూసి వెంటనే తగ్గించవచ్చు, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే చూడకుండా కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. ఎందుకు దవడ ఎముకల ప్రాబ్లమా లేకపోతే పంటిలో ప్రాబ్లమా అనేది చూడాలి సార్. అది చూడకుండా చెప్పడం కష్టం. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పార్థ డెంటల్ని కనెక్ట్ చేస్తుంది, మీ కరీంనగర్ నెంబర్ని కూడా కనెక్ట్ చేస్తుంది. మీరు ఒకసారి ఫోన్ చేసి రండి, మీరు చూసి వెంటనే తగ్గిద్దాం. చాలా వరకు ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేయడం వల్ల, సరైన టైంలో ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల కాంప్లికేషన్స్ ఇలాగే ఉంటాయి. కొన్ని పళ్ళల్లోంచి ఇన్ఫెక్షన్ చిగురులోకి, చిగురులోంచి ఇన్ఫెక్షన్ ఎముకల్లోకి వెళ్ళి, ఎముకల్లో గడ్డల కింద ఫామ్ అయ్యి ఎముకను కట్ చేసి తీసేయడం, పంటిని కట్ చేసి తీసేయడం, లేదా చిగురులు మొత్తం ఓపెన్ చేసి ట్రీట్మెంట్ చేయడం లాంటివి కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్కి దారితీయాలి. అందుకే ప్రతి ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చిగురుల నుంచి నిద్ర వచ్చినా, లేదా పళ్ళు సగం విరిగిపోయినా, పళ్ళు పుచ్చిపోయినా, పళ్ళు లేకుండా ఉన్నా వెంటనే ట్రీట్ చేయించుకోండి. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేయడం వల్ల అది నోటి వరకే ఆగదు, నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. రెండోది, ఆ ఇన్ఫెక్షన్ అంతా కడుపులోకి వెళ్ళి గుండె జబ్బులు రావడానికి, షుగర్ లంగ్స్ లివర్ కిడ్నీ లాంటివి ఇన్ఫెక్ట్ అవ్వడానికి, షుగర్ లాంటిది ఉంటే అది కంట్రోల్లోకి రాకపోవడానికి,
ఇవన్నీ కూడా నోట్లో మనకి దీర్ఘకాలికంగా మన నోట్లో ఇన్ఫెక్షన్స్ పెంచుకుని పెంచుకుని పెంచుకోవడం వల్ల ఈ మేజర్ కాంప్లికేషన్స్కి మనంతట మనమే వాటికి దారి చూపించిన వాళ్ళం అవుతాం. సో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అశ్రద్ధ చేయకూడదు, ప్రాపర్గా ట్రీట్ చేయించుకుంటే, టైంకి ట్రీట్మెంట్ చేయించుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది, మేజర్ కాంప్లికేషన్స్ లేకుండా మనం హెల్తీగా ఉండొచ్చు. సో ఇంప్లాంట్ టెక్నాలజీకి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.